హాయ్, హలో అమ్ము, యూట్యూబ్ ఛానల్కు వెల్కమ్. ఈరోజు రెండు కూరలు ఒక చారు చేసుకుందామండి. దానికోసం నేను ఆలూ ఫ్రై చేస్తున్నాను. ఈ విధంగా చేసుకోండి, నేను చూపించినట్టు చాలా బాగుంటుంది. ఆలూ తాలింపు వేసుకున్న తర్వాత, పచ్చి ముక్కలేనండి, తాలింపు వేసుకున్న తర్వాత మూత పెట్టద్దు. మూత పెట్టకుండా ఉంటే కొంచెం ఫ్రై బాగుంటుందండి, కరకరలాడుతూ ఉంటుంది. ఇక్కడ కలుపుతూ ఉన్నానండి, ఎందుకంటే మాడిపోకుండా ఉంటుందని చెప్పి అడుగు అంటకుండా ఉండటానికి కలుపుతూ ఇలాగా చేసుకోవాలండి. ఉప్పు ముందే వేయొద్దు, తర్వాత వేయాలి. నేను అయితే కారంలోనే ఉప్పు వేసానండి. వెల్లుల్లిపాయలు, ఉప్పు, కారం వేసి దంచి వేసానండి. రెండో కూర అండి, చిక్కుడుకాయలు, పెద్ద చిక్కుళ్ళండి. ఇవి ఎంత చక్కగా వలుసుకొని, పురుగులు ఉన్నాయో చూసుకొని వలుసుకోవాలండి. వలుసుకున్న తర్వాత ఇలాగ వాటర్ వేసి దాంట్లో కొంచెం ఉప్పు, తర్వాత కొంచెం పసుపు వేసి ఉడకబెట్టుకోవాలి. ఈ విధంగా చూడండి, ఈ విధంగా ఉడకనివ్వాలి. దానికోసం తాలింపు గింజలండి, వెండి మిర్చి, పచ్చెనగపప్పు, ఆవాలు, అలాగే కరేపాకు. నేను దీంట్లోకి వెల్లుల్లిపాయలు, కారం తీసుకుంటున్నానండి. దానికోసం కారం, ఉప్పు, వెల్లుల్లిపాయలు ఇది బాగా దంచుకోవాలి. అలాగే ఒక ఆనియన్ ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. చూడండి, ఇది నేను దంచుకొని పక్కన పెట్టేసుకుంటాను. ఇప్పుడు ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైనాక ఇప్పుడు తాలింపు గింజలన్నీ వేసేసుకోవాలండి. ఎండుమిర్చి అలాగే తాలింపు గింజలు వేసుకొని కరేపాకు కూడా వేసేసుకోవాలి. వేసుకొని ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా కొంచెం మగ్గనివ్వాలి. మనం ఆ చిక్కుడుకాయల్లో నీళ్లు తీసేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇట్లా తాలింపు వేగిన తర్వాత ముక్కలన్నీ వేసుకొని ఇలాగ కలుపుకోవాలి. అంటే కొంచెంసేపు ఉంచాలండి, ఆ నీళ్ళంతా లాగేసే వరకు ఉంచాలి. చిక్కుడుకాయల్లో వాటర్ ఉంటుంది కదండి, ఆ వాటర్ పోవాలి కదా, దానికోసమని ఒక 5-10 నిమిషాలు ఉంచాలి. చూడండి, ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. నేను ఉప్పు వేసాను కదండి, కొంచెం చిక్కుడుకాయల్లో వేసి ఉడకబెట్టాను కదా, అలాగే కారంలో కూడా వేసాను. వెల్లుల్లిపాయలు, ఉప్పు, కారం వేసి దంచాను కదా, అది ఇందులో వేసి ఇలాగ మిక్స్ చేసుకుంటున్నాను. మీరు మామూలు కారమైనా వేసుకోవచ్చు, కానీ ఎల్లుల్లిపాయలు కారం వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి, సూపర్ ఉంటుంది. ఇప్పుడు ఒక చిన్న చిట్కా చెప్పుకుందాము. చాలా టైం పడుతుంది కదండి, దానికోసమని ఫేస్ ప్యాక్ లాగా ఇలాగ కాఫీ పొడి తీసుకొని, కొంచెమంత పంచదార తీసుకొని, అలాగే దీంట్లో మిక్స్ చేయడానికి నేను పాలు తీసుకున్నానండి. తేనె కూడా తీసుకోవచ్చు, మీ ఇష్టము, ఏదైనా వాడచ్చు. తేనె వేసుకోవచ్చు, లేదంటే పాలు వేసాను. నేను పాలు వేసి మిక్స్ చేసి ఫేస్ మీద అప్లై చేసుకున్నాను నేను. అంటే మళ్ళీ టైం ఉంటుంది కదా, చారు అంతా రెడీ అయ్యేటప్పటికి ఇది కూడా ఆరుతుంది. ఇలాగ చింతపండు కొంచెం 3, నేను టమాటాలు తీసుకున్నాను రసం కోసం. నేను రసం పౌడర్ ఏమో వాడట్లేదు. ఈ విధంగా జీలకర్ర వేసి దాంట్లో 4 వెల్లుల్లిపాయలు వేసి దంచి, ఇవి ఉడకపెట్టిన దాన్ని బాగా ఇలాగ పిసికి అండి. దాన్ని రసం తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఒక దాంట్లో ఆయిల్ వేసేసి ఒక గిన్నెలో దాంట్లో తాలింపు గింజలు, అంటే జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసాను. ఈ దంచుకున్నాం కదండి జీలకర్ర, వెల్లుల్లిపాయలు దంచుకున్నది, ఇందులో వేసి ఇలాగ కలుపుకోవాలి. అది కొంచెం వేగిన తర్వాత కరేపాకు, కొంచెం పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఆ రసం ఇందులో పోయాలండి. ఇలా కలుపుకోవాలి, ఒకసారి కలుపుకొని ఉప్పు, కారం వేసుకొని బాగా మరగనివ్వాలండి. పచ్చివాసన పోయే వరకు బాగా మరగనివ్వాలి. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని కొంచెంసేపు మరగనియ్యాలండి. మా వీడియోస్ కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసినందుకు థ్యాంక్ యూ అండి.